పురుషులకే గుండెపోటు ముప్పు గురించి, ఒకప్పుడు గుండెపోటు ముసలి వాళ్ళకే వస్తుంది అనుకునే వాళ్ళం, ఇప్పుడు గుండె సమస్యలకు వయసుతో సంబంధం లేకుండా పోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యసనాలతో పాటు హార్ట్అటాక్ ముప్పు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 1.85 కోట్ల మంది గుండె జబ్బుతో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహిళల కంటే పురుషులకి హార్ట్అటాక్ రిస్క్ ఎక్కువని నిపుణులు చెప్తున్నారు. జీవనశైలి, హార్మోన్ల తేడాలు, శారీరకపరమైన ఇతర కారణాల వల్ల పురుషులకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువని పేర్కొన్నారు. స్త్రీలలో విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్లు వారి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తూ రక్త సరఫరాలో గుండెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుందట. ఫలితంగా గుండెపోటు ముప్పు తగ్గుతుంది. పురుషుల్లో దీనికి అవకాశం లేదు. మోనోపాస్ తర్వాత స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గినా కూడా పురుషులంటే వారిలో 10 ఏళ్ళు ఆలస్యంగా హార్ట్ అటాక్ వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే పురుషుల్లో ధూమపానం, మద్యపానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు హార్ట్ అటాక్ రిస్క్కు ఎక్కువగా కారణమవుతున్నాయట. అధిక ఒత్తిడితో కూడిన జాబ్స్ పురుషులే ఎక్కువగా చేయడం కూడా వారిలో హార్ట్ అటాక్ అవకాశాలు పెంచుతున్నాయట. దీని గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.